నుంచి వదిలిన బాణం నోటి నుంచి వచ్చిన మాట వెనక్కి తీసుకోలేం. ఒక దేశపు సంపద నదులు కాదు, అరణ్యాలు కాదు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన ఈ యువత దేశ భవిష్యత్తుకు నావికులు అన్న గుంటూరు స్టేషన్ లో సభ్యు గారి మాటని ఈరోజు సందర్భంగా తెలియజేసుకున్నా. జనసేన పార్టీ పెట్టి దాదాపు 2 సంవత్సరాల 9 నెలలుగా వస్తుంది. నాకు రాజకీయాల మీద పదవుల మీద నాకే వ్యామోహం లేదు. నాకు మీరిచ్చే ప్రేమ చాలు. మరి నేను దేనికి రాజకీయాల్లోకి వచ్చాను? నాకు అవసరం ఏంటి? కోట్లు సంపాదిస్తాను, కోట్లు ట్యాక్సీలు కడతాను, శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు, ఆనందంగా ఉండొచ్చు. మరి నాకెందుకు రాజకీయాలు? నాకు సినిమాల మీద వ్యామోహం లేదు, కానీ సమాజం మీద, దేశం మీద వ్యామోహం ఉంది, వ్యధ ఉంది, బాధ ఉంది. దేనికి? వర్తమాన రాజకీయాలు, వర్తమాన రాజకీయ నాయకులు యువతకి మేలు చేయలేకపోతే నాకు చాలా బాధ కలుగుతుంది. సినిమాల్లో చాలా చెప్తాం, సినిమాల్లో 2 గంటల్లో 2.5 గంటల్లో చాలా అద్భుతాలు చెప్పచ్చు, ఆస్తులు దానం చేయొచ్చు, రౌడీల్ని విలన్ని కొట్టేయచ్చు, హీరోయిన్లతో పాటలు పాడచ్చు, కానీ అలాగే చాలామంది అన్యాయాలు ఎదుర్కోవచ్చు. సినిమాల్లో సమస్యలకు పరిష్కారం చూపించేదంతా 2.5 గంటలు చేసేయచ్చు, కానీ నిజ జీవితంలో మన అసలైన సమస్యలకి రామ్దేవ్ బాబా 2 మినిట్ నూడిల్స్లాగా పరిష్కారాలు దొరకవు. కష్టపడాలి, పాటుపడాలి, త్యాగాలు చేయాలి.